హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ముగిసిన ఏపీ క్యాబినెట్ మరో కీలక పథకం అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఉద్యోగులకు వరాలు అయితే ప్రకటించడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి సో ఈవేళ అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలైతే తీసుకుంది రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలకి సంబంధించిన మొత్తాల విడుదలతో పాటుగా ఉద్యోగులకి సంబంధించి పలు నిర్ణయాలు అయితే తీసుకుంది అలాగే రాష్ట్రంలో మరో కొత్త సంక్షేమ పథకం అమలు చేయాలని నిర్ణయించింది దీంతో కేబినెట్ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఏపీలోని యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎంపికైన అభ్యర్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది ఈ మేరకు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహానికి ఆమోదం తెలిపింది దీని కింద ప్రిలిమ్స్ అర్హత సాధించిన అభ్యర్థులకు లక్ష రూపాయలు మీన్స్లో అర్హత సాధిస్తే మరో యాభై వేలు అదనంగా ఇస్తారు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్ అమలుకు సంబంధించి బిల్లుకు కేబినెట్ ఇవేళ ఆమోదముద్ర అయితే వేసింది రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జీపీఎస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ అయ్యేనట్టుగా సొంత ఇంటి స్థలం ఉండేలా చూడాలని నిర్ణయించారు అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్తో పాటు ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని కేబినెట్ నిర్ణయించింది అలాగే రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లును కూడా మంత్రివర్గం ఆమోదించిందండి అలాగే ప్రైవేట్ యూనివర్సిటీల చట్టంలో సవరణ బిల్లు కూడా ఆమోదం తెలిపారు అలాగే కురుపం ఇంజనీరింగ్ కాలేజీలో యాభై శాతం గిరిజనులకు రిజర్వ్ చేయాలని నిర్ణయించారు పోలవరం ముంపు బాధితులకు ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు అలాగే భూదాన్ గ్రామ్దాన్ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు దీంతోపాటు దేవాదాయ చట్ట సవరణ బిల్లును కూడా కేబినెట్ అయితే ఆమోదించింది